వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి జేఈ 03/2018 నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి పేపర్స్ పెట్టాడండి. అంటే మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే, క్వశ్చన్స్లో ఎటువంటి రాంగ్స్ ఉన్నా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. సో అబ్జెక్షన్లో మీరు పర్ఫెక్ట్ అయితే, అంటే మీరు చెప్పింది రైట్ అయితే మీకు మార్క్ వస్తుంది. అదేవిధంగా మీరు అబ్జెక్షన్ కోసం పే చేసిన అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. సో ఈ వీడియోలో మనం అబ్జెక్షన్స్ అసలు ఎలా చూడాలి, పేపరు ఎలా అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటూ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఆర్ఆర్బి జేఈ సంబంధించిన లింక్ అండి. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. 11/7/2019 అంటే ఈరోజు అండి. CEN 03/2000 నోటీస్ ఆన్ రివిజన్ నార్మలైజ్డ్ ఫార్ములా అని చెప్పి ఇక్కడ ఫార్ములా ఒకటి ఇచ్చారు. అలాగే లింక్ టు యువర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ కీస్ రైజింగ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఆన్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ అండ్ కీస్, అంటే ఎనీ ఏ తప్పున్నా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు అండి. సో ఇదొకటి. సో ఎవరైతే మీ రెస్పాన్స్ షీట్, మీరు CBT 1 ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు పేజ్ ఓపెన్ అవుతుందండి. అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది జేఈ ఒక లింక్ అండి. ఇది ఇక్కడ వ్యూ ఆన్సర్ షీట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్ఆర్బి అబ్జెక్షన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాపిచ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు అండి. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2018 రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈ జేఈఐటి డిఎంఎస్ సిఎంఈ. అయితే ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే, నేను అప్పుడు చెప్పానండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ మెయిల్కి మెయిల్ చేసుకోండి అని. ఒకవేళ మీ మెయిల్లో చెక్ చేసుకోండి ఉంటే దాని నుంచి చూసుకొని మీరు ఆ రోల్ నెంబర్ ఏదైతే ఇక్కడ మనకి రోల్ నెంబర్తో మనకి రిజిస్టర్ లాగిన్ ఐడి ఇస్తున్నారండి, రోల్ నెంబర్తో లాగిన్ అయ్యి చూసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇలా ఇచ్చాడండి 3 చాప్టర్లో ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్, క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్, అబ్జెక్షన్ సమ్మరీ, లాగ్అవుట్, ఈ విధంగా ఇచ్చారు రోల్ నెంబర్. ఇవేంటో పాయింట్స్ ఒకసారి మీకు తరువుగా చెప్తానండి బ్రీఫ్గా, తర్వాత ముందుకెళ్దామండి. సో ఈ పాయింట్స్ అన్ని కామన్ అండి. మీరు అబ్జెక్షన్ ఒకసారి ఒకటే చేయగలరు, ఎన్నిసార్లు మొత్తం చేసినవన్నీ అబ్జెక్షన్ సమ్మరీలో వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. దీనికి మీ రోల్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ, మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాశారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనే డీటెయిల్స్ వస్తాయి. లాగిన్ అవుతున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అవ్వాలండి. కింద డీటెయిల్స్ అన్నీ మీ ఎగ్జామ్ డీటెయిల్స్, ఏవైతే మీ రోల్ నెంబరు, మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాశారని డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ చూద్దామండి. దీని మీద క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ వస్తుంది. సో మనం ఏదైతే పేపర్ రాసామో ఆ రెస్పాన్స్ షీట్ ఈ విధంగా వస్తుందండి. మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు, సింపుల్గా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తారు కదండి, కంట్రోల్ ఎస్ కొడితే మనకి పీడిఎఫ్లో సేవ్ అవుతుంది. సో ఈ పేపర్లన్నీ మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సేవ్ చేయండి. అలాగే మన వైజాగ్ టెక్ వాట్సాప్కి పంపించండి 9581733817. నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఫ్యూచర్లో మళ్ళీ మీకు అవసరమైతే నేనే మీకు ఇస్తాను. అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం పూర్తిగా చూడండి. ఇందులో మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు అన్ని కౌంట్ చేసుకోండి. ముందు ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే, ముందు కరెక్ట్ ఉన్నవన్నీ కాలిక్యులేట్ చేయండి, ఎన్ని కరెక్ట్ ఉన్నాయో కాలిక్యులేట్ చేయండి. ఆ తర్వాత ఎన్ని రాంగ్ పెట్టారో కాలిక్యులేట్ చేయండి. మనకి ఇక్కడ 1/3 ఆఫ్ నెగిటివ్ ఉందండి, అంటే ప్రతి 3 తప్పులకి ఒక మార్క్ మైనస్ అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ నేను మొత్తం అన్నీ కరెక్ట్ చేస్తే 55 కరెక్ట్ వచ్చేయండి, అందులో 21 తప్పులు వచ్చాయి. సో 21/3 చేయాలండి. సో 21/3 చేస్తే ఎంత వస్తుందండి, 7 మార్క్స్ మైనస్ అవుతాయి అనమాట. అంటే నాకు టోటల్ 55 వచ్చాయి, 55లోంచి 7 మైనస్ చేస్తే 48 మార్క్స్ వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఇది ఫైనల్ మాత్రం కాదండి, ఎందుకంటే ఇందులో అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. ఇందులో క్వశ్చన్ రాంగ్ ఉండవచ్చు, ఆన్సర్ రాంగ్ ఉండొచ్చు, మీరు పెట్టిన ఆన్సర్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ లేకపోయి ఉండొచ్చు. టోటల్ క్వశ్చనే రాంగ్ అనుకోండి, అందరికీ వస్తుంది మార్కు, కానీ అబ్జెక్షన్ మాత్రం రైజ్ చేయాలండి. మీ దాంట్లో మీరు పెట్టింది కరెక్ట్ అయితే వదిలేయండి, ఒకవేళ తప్పు ఉందనుకోండి, అంటే మీరు పెట్టింది కరెక్ట్ కానీ వాడు ఆన్సర్ తప్పించాడు, అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేయండి. సో ముందు మీకు ఎన్ని వచ్చాయో కాలిక్యులేట్ చేసుకోండి. కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే CBT 1 ఎగ్జామ్ గురించి. CBT 1 ఎగ్జామ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్ వేరియస్ కేటగిరీస్ ఎలా ఉందంటే, అన్రిజర్వ్డ్కి 40% మార్క్స్ రావాలండి. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ రావాలి, ఎస్సీ కేటగిరీకి 30% మార్క్ రావాలి, ఎస్టీ కేటగిరీ 25% మార్క్స్ రావాలి. అయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2% ఎక్స్ట్రా 2% రిలాక్సేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఎవరైతే వర్చువల్ కలెక్టరేట్ విల్ బి మేడ్ అవైలబుల్, ఓకే, వీళ్ళు సెకండ్ దానికి క్వాలిఫై అవుతారు. సో మనకి 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు కాబట్టి 40% అంటే 40 మార్క్స్ క్రాస్ అవ్వాలండి. ఓబీసీకి 30 మార్క్స్ క్రాస్ అవ్వాలి, అలాగే ఎస్సీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 మార్క్స్ క్రాస్ అవ్వాలి, ఎస్టీకి 25 మార్క్స్ క్రాస్ అవ్వాలి.
పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే 40 అన్రిజర్వ్డ్ ఉండి పీడబ్ల్యూ అయితే 38 మార్క్స్ అయితే సరిపోతాయి. సో ఇది పర్సంటేజ్లు ఇచ్చారండి, ఇది మినిమం క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ దాటిన తర్వాత మీరు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. ఓకే అండి, అర్థమైంది కదండి. ఇప్పుడు మనం పేపర్లోకి వద్దాం. సో ఇది పేపర్ అండి, ఇందులో మీరు క్వశ్చన్ ఉన్న రాంగ్ ఉన్నా కీ రాంగ్ ఉన్నా ఏదున్నా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. అది మీరు దీని మీద క్లిక్ చేస్తే అబ్జెక్షన్ రైజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దామండి. ఇది చూడండి, నేను 18th క్వశ్చన్స్కి అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఆల్రెడీ నేను అక్కడ ఆన్సర్ కీ వచ్చి బి అండి. ఒరిజినల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి నేనేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని పెట్టానండి. సో దీని ఆన్సర్ అయితే మాత్రం బి అండి, కరెక్ట్. అది మీరు అబ్జెక్షన్ ఒకళ్ళు రాంగ్ అయితేనే రైజ్ చేయండి. నేను డి పెట్టాను, డి నేను రైట్ అనుకుంటున్నానంటే రైజ్ మీద క్లిక్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, రసాయన చర్యల పదార్థాన్ని సృష్టించడం లేదా నాశనం చేయడం జరగదు అని పేర్కొన్న సూత్రం మీద ఉంది. ఇక్కడ నేను డి పెట్టాను కాబట్టి ఆన్సర్ కీలో అయితే బి ఇచ్చారు. నేను దానికి ఇన్కరెక్ట్ ఏంటి, ఇన్కరెక్ట్ కీయా, మల్టిపుల్ కీస్ ఇచ్చాయా, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్టా, ఆల్ ఆప్షన్స్ ఆర్ రాంగా, ట్రాన్స్లేషన్ ఎర్రరా, ఇందులో మనం ఏది చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేస్తామండి. మల్టిపుల్ కీస్, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, మీరు ట్రాన్స్లేషన్ ఎర్రర్ అంటే ఎర్రర్ సెలెక్ట్ చేస్తారు. రిఫరెన్స్ ఇవ్వాలండి, ఇక్కడ మీరు రిఫరెన్స్ దేన్ని తీసుకొని మీరు అది ఇస్తున్నారని ఇక్కడ మీటర్ రాయాలి. తర్వాత మీరు ఒకవేళ ప్రాబ్లం ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ ఒక నోట్ పేపర్ మీద ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం యొక్క పీడిఎఫ్లోకి కానీ ఇక్కడ చూడండి జేపీజీ ఫార్మాట్లో కానీ మనం అప్లోడ్ చేయాలి. చూడండి, ఫైల్ విల్ బి ఆటోమేటికల్ అప్లోడ్ వెన్ ద క్లిక్ ప్రొసీడ్ టు పేమెంట్ బటన్. సో మన ఇక్కడ ఫైల్ అది ఆల్రెడీ కంప్యూటర్లో సేవ్ చేసుకొని ఆ ఫార్మాట్ అది ఎంత ఉండాలండి, జేపీజీ ఫార్మాట్లో 500 KB, 50 KB టు 200 KB దాటకుండా ఉండాలండి. ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడితే మనం 50 రూపీస్ పే చేస్తే అప్పుడు అబ్జెక్షన్ రైజ్ అవుతుందండి. ఇవన్నీ అలా ఒక క్వశ్చన్ చేశారు కదండి, మళ్ళీ లాగౌట్ అయ్యి వచ్చి మళ్ళీ అంటే ఒక టైంలో సింగిల్ క్వశ్చన్ మాత్రమే చేయగలమండి, ఎక్కువ చేయలేము. సో అప్పుడు పేమెంట్ చేసేస్తే మీ అబ్జెక్షన్ మాత్రం రైజ్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ మీరు అబ్జెక్షన్ రైజ్ చేసింది రైట్ అయితే మీ 50 రూపాయలు మీకు వస్తాయి, మీరు చేసిన అబ్జెక్షన్ రాంగ్ అయితే మీకు రావండి. సో అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ముందు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కాలిక్యులేట్ చేసుకోండి. ఇది నార్మలైజేషన్ స్కోర్ అండి, ఖచ్చితంగా మల్టిపుల్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు నార్మలైజేషన్ చేస్తారు. మీకు వచ్చిన స్కోర్ ఫైనల్ మాత్రం కాదండి, మీ షిఫ్ట్లో మీకు వచ్చిన పేపర్ ప్రకారంగా అందరితో నార్మలైజేషన్ చేసి మీ స్కోరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే 48 మార్క్స్ వచ్చాయని చెప్తున్నాను కదండి, 48 కన్ఫామ్గా అవ్వదండి, పెరగొచ్చు తగ్గొచ్చు. నార్మలైజేషన్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, నార్మలైజేషన్ ఫార్ములా నేను ఇంత ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.